హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ క్రియేటివ్ సిస్టర్ని. ఈరోజు వచ్చేసేసి కన్నడ స్పెషల్ అండి, కన్నడ ట్రెడిషనల్ అయిన చారు అండి, వంచిన చారు. నేను తెలుగులో వంచిన చారు అని పిలుస్తాము. ఒక ప్యాన్ తీసుకొని, స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత శనగపప్పు, పచ్చిశనగపప్పు వేసుకున్నాను. ఇవంతా పోపుకు వేసుకుంటున్నాను, తాలింపు వేసుకుంటున్నాను, కరివేపాకు. నేనైతే తోటకూరని వాడుతున్నాను. మీకు దగ్గర ఏ ఆకుకూర ఉంటే అది వాడచ్చు, గోంగూర కాదు. సోయా సొప్పు కానీ, తోటకూర, మునగాకు అట్లా ఇంగు వేశాను, చిటికెడు ఇంగువ వేసా. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకున్నానండి, ఒక హాఫ్ కప్ తీసుకున్నాను, అంటే చిన్న కప్పుతో తీసుకున్న కప్పు. ఇవి వేసేసి కొంచెం ఫ్రై అయిపోయినాయి చూడండి, అవి చేంజ్ అయినాయి, కలర్ చేంజ్ అయిపోయినాయి. తర్వాత ఈ లోపల అవి ఫ్రై అవుతున్నప్పుడు నేను ఫ్రెష్ కోకోనట్ అండి, కోకోనట్ని ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ కొంచెం పౌడర్ పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక 4 చిల్లీస్ తీసుకున్నానండి, ఆ కొబ్బరిలోనే, ఆ ఫ్రెష్ కొబ్బరిలోనే వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇదిగో ఇది దీనికైతే కారం కోసం రెడీ అయిపోయిందండి. ఇది వచ్చేసి నేను తోటకూరని సన్నగా కట్ చేసుకొని దాంట్లో కందిపప్పు వేసేసి ఉడికించుకున్నానండి. ఉడికించుకున్నప్పుడు వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ తోటి చార్ చేస్తానండి. చాలా బాగుంటుంది చూడండి, అంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకని కొంచెం స్క్వీజ్ చేస్తే వాటర్ వస్తాయి. ఆ వాటరు మనం ఉడికించుకున్నప్పుడు లెఫ్ట్ ఓవర్ వాటర్ కూడా ఉంటాయి కదా, అవి అన్నీ కలిపి నేను చార్ చేస్తాను. ఓకే, ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అంతా, కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ వేసేస్తున్నాను. ఇది తాలింపు కోసం అండి. దీన్ని దంటు పాయలు అంటారు కదా అండి, కన్నడ వాళ్ళు డిఫరెంట్ అంటారు, తెలుగు వాళ్ళం అయితే మేమైతే తాలింపు అంటామండి. కొంచెం పచ్చి వాసన పోయేంతవరకు పచ్చిమిర్చి అది ఫ్రై చేశానండి, ఒక 2 మినిట్స్ అట్లా, 1 మినిట్ ఆర్ 2 మినిట్స్. తర్వాత అది ఫ్రై అయిపోయింది కదా, ఈ లోపల మనము చేసి పెట్టుకున్నాను కదా, ఉడికించి పెట్టుకున్న తోటకూర, కందిపప్పు అండి. వాటిని వాటర్ తీసేస్తే ఇట్లా పొడి పొడిగా వచ్చింది, మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. కందిపప్పు కూడా పలుకులు పలుకులుగా ఉండాలి, జస్ట్ హాఫ్ బాయిల్ అన్నట్టు, 50% కుక్ అవ్వాలి. ఇవంతా తోటకూర వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను, కొంచెము పసుపు వేసాను కదా. తర్వాత సాల్ట్ అండి, సాల్ట్ మీ కర్రీ క్వాంటిటీకి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసేసి అంతా మిక్స్ చేసుకొని 1 ఆర్ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేస్తే ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, అండ్ సంగటి దీంట్లోకి కూడా బాగుంటుంది. ఎలా అంటే చారు కలుపుకొని ఇది సైడ్ డిష్గా తింటే బాగుంటుంది, అలా చేయొచ్చు. డైరెక్ట్గా రైస్లో కలుపుకున్నా బాగుంటుంది, మేమైతే అలానే చేస్తాం డైరెక్ట్గా రైస్లో కలుపు. ఇదిగోండి తాలింపు అయితే రెడీ అయిపోయిందండి, చాలా హెల్తీ అండి, ట్రై చేయండి మీరు కూడా. ఇంకొక ప్యాన్ తీసుకున్నానండి చారు కోసం అండి. వాటర్ని మనం వేస్ట్ ఏం చేయట్లేదండి, ప్రోటీన్స్ అవి అంతా పోవటానికి ఆ వాటర్ని కూడా మనము చారు చేస్తున్నాము. చాలా బాగుంటుందండి చారు, డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయండి. సూప్ లాగా కూడా వాడుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ అనుకోండి, టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర వచ్చేసి 1/2 టీ స్పూను, మిరియాలు వచ్చేసి ఒక 10-15, మీ క్వాంటిటీకి తగ్గట్టు స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోండి. చిల్లీస్ 1/3 4 తీసుకున్నానండి, ఇవి చాలా స్పైసీగా ఉన్నాయి, అందుకే 3-4 తీసుకున్నాను. గార్లిక్ కూడా 1 గార్లికే కట్ చేసి వేసాను, ఇక్కడ అమెరికాలో గార్లిక్ క్లోవ్స్ చాలా లాగుంటాయి, అందుకని 1 తీసుకున్నాను. తర్వాత ఆనియన్ కూడా అండి, హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. మీ క్వాంటిటీకి, మీకు ఎక్కువ కావాలంటే, ఎక్కువ పేస్ట్ కావాలనుకుంటే ఎక్కువ ఆనియన్ తీసుకోండి. ఇట్లా ఫ్రై అయిపోయినాక చింతపండు అండి వాష్ చేసి ఇట్లా వేసుకుంటున్నాను, అంటే స్టవ్ ఆఫ్ చేసే ముందర వేసేసుకోవచ్చు, లేకపోతే మీరు చింతపండు జ్యూస్ కూడా, రసం కూడా తీసుకోవచ్చు అండి. చింతపండు రసం తీసుకోవచ్చు, నేనైతే ఇలా చింతపండు తీసుకున్నాను, నానబెట్టలేదని చెప్పి. తర్వాత మనం ఇందాక కొంచెం కొబ్బరి తీసి పెట్టుకున్నాం కదా, మిక్సీ పట్టింది, అది దీంట్లో వేసేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. జస్ట్ పచ్చిది వేస్తే కొంచెం తొందరగా పాడైపోతుంది కదా చారు, అందుకోసమని కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇదంతా జస్ట్ 1/2 మినిట్ అట్లా సరిపోతుంది, ఆఫ్ చేసే ముందర వేసేసి ఫ్రై చేస్తే సరిపోతుంది. పసుపు వేసాను, ఇవంతా మనము మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాం అనమాట. మొత్తము చల్లారినాక మిక్సీ జార్ తీసుకున్నా చూడండి, మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఈ క్వాంటిటీ. తర్వాత మనము యాక్చువల్గా ముందు ఉడికించుకున్న కూర, ఆకుకూర కొంచెం ఉంచుకోవాలండి, ఆ కొంచెం యాడ్ చేయాలి. 2-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి నేను. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర కూడా వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు, కానీ కొత్తిమీర అవైలబుల్ లేక వేయలేదు. కొత్తిమీర మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, ఈ మిక్సీ పెట్టుకునేటప్పుడు చాలా బాగుంటుంది. దీంట్లో ధనియాల పొడి వేస్తున్నాను. తర్వాత సాంబార్ పౌడర్ అండి, సాంబార్ పొడి కూడా స్పైసీగా తగ్గట్టు వేసుకోండి. నేను ఆల్రెడీ రెడ్ చిల్లీస్ వేసాను కదా, పెప్పర్ వేసాను, రెడ్ చిల్లీస్ వేసాను, సాంబార్ పొడి ఏం స్పైసీగా ఉండదు కాబట్టి ఓకే సరిపోతుంది. ఇవ్వండి వాటర్ ఇవి వచ్చేసాయి,
అంటే సొప్పుని ఉడక అదే ఆకుకూర ఉడకపెట్టేసి వంచితే వాటర్ అవి వచ్చాయి. దాంట్లో మనం చేసుకున్న పేస్ట్ అండి. ఇవంతా చారు వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. టమోటా అయితే ఏమి వేయట్లేదు. టమోటా వేసేసి చేసేది ప్రాసెస్ వేరే విధంగా ఉంది, అది నేను మళ్ళీ చూపిస్తాను మీకోసం. ఇలా కలిపి మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టడం అండి. స్టవ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే, బాయిల్ చేస్తామనుకో 5 మినిట్స్ అంతే. ఇంకా దీంట్లో ఏమి వేయము, కొంచెం సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి. నేను చింతపండు కూడా వేసేసాను, లేకపోతే మీరు మిక్సీ పట్టేసినాక చింతపండు రసం వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో స్టవ్ మీద పెట్టకముందు చింతపండు రసం వేసేసుకున్నారనుకోండి, అలా అయినా చేయొచ్చు. నేనైతే పేస్ట్ అదే చింతపండు తీసుకున్నాను, మిక్సీ పెట్టాను కదా, ఇంకా నేనేం వేయలేదు, జస్ట్ వేసేసి వాటర్ పోసేసాను. మీరు థిక్నెస్ని బట్టి దానికి ఎట్లా కావాలి అనేది థిక్నెస్ చూసుకోండి, దాని తగ్గట్టు ఆ వాటర్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో సాంబార్ పొడి వేయకుండా ట్రై చేయండి, అప్పుడు సూప్ లాగా కూడా తాగొచ్చు. సూప్ లాగా కూడా బాగుంటుంది చలికాలము. మంచిగా పెప్పర్ అంతా వేసేసాం కదా, చాలా హెల్త్కి మంచిదండి. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఏమైనా బెల్ సింబల్ క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వెంటనే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.